రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. ఆర్టీఐ యాక్ట్కి సంబంధించిన మరి తాజా ఉత్తర్వులను మనం పరిశీలించినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అంటూ మరి అదేవిధంగా సమాచార హక్కు చట్టంపై సర్కారు ఆంక్షలు విధించినట్లుగా వార్తా సమాచారం. అదేవిధంగా మరి పై అధికారుల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం. మరి దీనికి సంబంధించి ఆర్టీఐ తెలంగాణ ప్రభుత్వ తాజా ఉత్తర్వులు చాలా దారుణంగా ఉన్నాయంటూ కూడా మరి ఆకునూరు మురళి వంటి మాజీ ఐఏఎస్ అధికారులు కూడా మరి విధి మీద వ్యాఖ్యానం చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు కోయిన్ని వెంకన్న గారు, ఆర్టీఐ యాక్టివిస్ట్ ఖమ్మం నుంచి మాట్లాడేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు. కోయిన్ని వెంకన్న గారు నమస్తే. నమస్కారం అండి. రైట్ వెంకన్న గారు, మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి సమాచార హక్కు చట్టంపై సర్కారు ఆంక్షలు విధించింది, అదేవిధంగా పై అధికారుల యొక్క పర్మిషన్ తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీని మీద ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్గా మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? ఈ ఈ ఉత్తర్వులు జారీ చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారికి అవగాహన ఉండి ఉత్తర్వులు జారీ చేశారా, లేదంటే ప్రజల్ని భయపెట్టడానికి చేశారా, లేదంటే అసమర్థులైన అవినీతి అధికారులకి భరోసా ఇచ్చి మీరు ఇవ్వకపోయినా ఏం కాదు మేము చూసుకుంటామని ఇచ్చారనేది అంత గందరగోళంగా ఉంది. ఏది ఏమైనా ఆ ఇచ్చిన ఉత్తర్వులకి ఆ ఉత్తర్వుల్లో ఉన్న ఆ సెక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. పై అధికారుల అనుమతి తీసుకొని మాత్రమే సమాచారం ఇవ్వాలని ఆ సమాచార హక్కు చట్టం 2005లో ఏ సెక్షన్లో ఎక్కడా లేదు. అయితే ఆ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆ సర్క్యులర్లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 ప్రకారం 100 డేస్ సమాచారం ఇంకేదో ఇచ్చాడు. అసలు 100 డేస్కి కానీ ఆ సెక్షన్కి కానీ పై అధికారుల ఉన్న ఆ సంబంధించిన శాఖలో ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని ఇవ్వాలని సమాచార హక్కు చట్టంలో ఎక్కడా లేదు. ఆ సెక్షన్లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ చట్టం 2005లో అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర అయిన వెంటనే అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 120 రోజులు లోపు మొత్తం దీనికి సంబంధించి ప్రజలు దరఖాస్తు పెడితే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా 120 రోజుల లోపల దేశవ్యాపితంగా యంత్రాంగాన్ని తయారు చేసుకునే వెసులుబాటు కల్పించిన సెక్షన్ అది. ఆ వెసులుబాటు కల్పించిన సెక్షన్ ఆ 120 రోజుల లోపల అమలైపోయింది. అది పూర్తిగా అమల్లోకి వచ్చింది 12 అక్టోబర్ 2005. ఇప్పుడు ఆ సెక్షన్ గురించి చర్చించాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెక్షన్లు అమలు చేసింది. కేవలం సమాచార హక్కు చట్టంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే క్రమంలో వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదేమంటే దరఖాస్తుకు రుసుమెంత, ఆ ఇచ్చే సమాచార పత్రాలకి రుసుమెంత, అవన్నీ నిర్ణయించుకోవడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. ఇంకోటి ఏముందంటే కమిషనర్ల నియామకం, ఎవరిని నియమించాలి, ఎవరిని ప్రతిపాదించాలి, గవర్నర్ వారికి ఎవరిని ప్రతిపాదనలు పంపాలనేది మాత్రమే ఉంది. ఈ రెండు తప్ప ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టంలో ఇంకా ఏ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. కానీ ఈయన గారు తీసుకొచ్చిన చట్టంలో సెక్షన్ 5 సబ్సెక్షన్ 5 పెట్టాడు, ఉన్నతాధికారుల పర్మిషన్తో ఏమన్నాడు. ఇది పరస్పర విరుద్ధంగా పొంతన లేని విధంగా ఉంది. సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ప్రకారం 30 రోజుల లోపల సమాచారం ఇవ్వాలి. మీరు ఏం తిప్పలు పడతారు, ఏం చేస్తారనేది దరఖాస్తుదారుడికి కానీ చట్టానికి కానీ సంబంధం లేదు. అయినప్పుడు ఈ ఉత్తర్వులు సర్క్యులర్ ఇచ్చినప్పుడు అదే సోమేష్ కుమార్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఏం చేయాలంటే సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల లోపల మీరు సమాచారం ఇవ్వాలి, ఇచ్చే సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు, దాని మీద అప్పీల్కి వెళ్తున్నారు, అక్కడ కమిషన్లో కూడా కట్టల కట్టలు అప్పీళ్లు ఉంటున్నాయి, కాబట్టి మీరు ఆ ఇన్ టైంలోనే సమాచారం సక్రమైందా కాదా అని సలహా తీసుకొని ఇవ్వండి అని కూడా మెన్షన్ చేయాలి. కానీ చేయలేదు. ఏది ఏం తిప్పలు పడ్డా కూడా 30 రోజుల లోపల దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలి. ఆ పేరుతోటి ఇచ్చిన దాన్ని ఇప్పుడు దుర్వినియోగం ఏం చేస్తారంటే అధికారులు మేము పై అధికారులకు పంపించాం, వాళ్ళు అనుమతిస్తే ఇస్తాం అని చెప్పి పెండింగ్ పెట్టడానికి పరోక్షంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అవకాశం ఇచ్చారు తప్ప ఏమీ కాదు. ఇది సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి, దరఖాస్తుదారుని నిరుత్సాహపరచడానికి ఇచ్చిన ఉత్తర్వులుగా మేము భావిస్తున్నామండి.
రైట్ శంకర్ గారు, మరి ఇప్పుడు అదేవిధంగా దీనికి సంబంధించి ఉన్నత అధికారుల యొక్క అనుమతి లేకుండా ఇవ్వకండి అని అనడం వెనక గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఏమీ లేదు, ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం లేనంత అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసి అవినీతి అక్రమాలను బయటికి తీయాలని ఈ మధ్య క్రమంలోనే కాస్త చైతన్యం ప్రజలకు వచ్చింది. ఈ ఇటువంటి వస్తే ప్రభుత్వం బదనమవుద్ది, అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి, ప్రభుత్వ భండారం బయటపడుద్దనే ఒక ఆలోచనతో చేసిన సర్క్యులర్ ఇచ్చిన సర్క్యులర్ తప్ప నిజంగా ప్రజలకి మేలు చేయాలనేది కాదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు, దీన్ని అమలు పరచాలని ఎక్కడా లేదు. ఇప్పుడు హుజూరాబాద్లో ఎన్నికలు జరుగుతున్న టైం ఆ నియోజకవర్గంలో నేను పోయిన నెల అంటే సెప్టెంబర్ 22, 23, 24 తారీఖుల్లో అన్ని మండల కేంద్రాలు తిరిగాను. ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం బోర్డు లేదు, ఏ తహసీల్దార్ ఆఫీస్లో లేదు, ఏ ఎండిఓ ఆఫీస్లో లేదు, ఎక్కడైనా అరాకొర ఒకటి రెండు ఉంటే లోపటి గదుల్లో పెట్టారు తప్ప లేదు. అంటే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చర్చ జరుగుతున్న హుజూరాబాద్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటువంటి చట్టం అక్కడే సమాచార హక్కు చట్టం బోర్డు లేవు. అంటే ఈ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, ప్రజలకు తెలియజేయాలని ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అదే కాదు, 2017 నుంచి 19 డిసెంబర్ వరకు ఎక్కడ కూడా కమిషనర్లు నియమించలే. సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్లకి నిరంతరం 10 మంది కమిషనర్లు ఉండాలి. కానీ ఇప్పుడు నేను 2019 సెప్టెంబర్లో ఫిల్ చేస్తే 2019 డిసెంబర్లో సీరియస్గా కోర్టు వార్నింగ్ ఇస్తే 2020 జనవరి 10వ తారీఖున కమిషనర్ని నియమించారు. ఇప్పుడు విచారణ 2019లో వేసిన పిచ్చి అప్పీళ్లు విచారణ జరుగుతున్నాయి. అంటే 3 సంవత్సరాల ఆలస్యంగా సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్లో విచారణ జరుగుతుంటే ఇంకా ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని మీరు సమాచారం ఇవ్వండి అని అంటే ఇంకా దీన్ని డీలే చేయండి, మీకు మేము ఉన్నాం అని చెప్పి అసమర్థ అవినీతి అవగాహన లేని అధికారులకి భరోసా ఇవ్వటం తప్ప నిజంగా ప్రజలకు వ్యతిరేకమైన చర్యగా మేము భావిస్తున్నాం మా సమాచార హక్కు ప్రచార వేదిక తరపున. రైట్ అండి శంకర్ గారు, మరి ఇప్పుడు అదేవిధంగా గతంలో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సమాచారాన్ని ఇవ్వాలని రూల్ ఉంది, మరి ఈ రూల్ ఏమన్నా మార్పు చెందిందా, అలాగే ఉంటుందంటారా? తాజాగా వచ్చిన దృష్ట్యా మార్పు చెందడానికి వీల్లేదండి, అది కేంద్ర ప్రభుత్వం చేసే చట్టం. ఈ చట్టం చేసినప్పుడే ఇది అమల్లోకి వచ్చిన వెంటనే 2 సంవత్సరాల లోపల ఏమైనా చేర్పులు మార్పులు కావాలంటే తెలియజేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం UPA 2 ప్రభుత్వం అప్పుడు అవకాశం కూడా ఇచ్చింది. అప్పుడు చేర్పులు మార్పులు కొన్ని చేశారు, అందిన వాటిని చూశారు, అయిపోయింది. ఇక చేర్పులు మార్పులు సమాచార హక్కు చట్టంలో చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. కేవలం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కేంద్ర కమిషనర్లను 5 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలకు కుదించడం, వాళ్ళకి కొన్ని కోరలు లేని సింహాలుగా చేసే ప్రయత్నం చేసింది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు. అంతే, కమిషనర్ల నియామకం వాళ్ళకి ఇచ్చే అధికారుల్లో కొంచెం రుసుముల్లో తేడాలు తప్ప మిగతా ఏ సెక్షన్లో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి చేర్పులు మార్పులు చేయడానికి ఎటువంటి అధికారాలు లేవు. పైగా మీరు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని సలహా తీసుకొని సమాచారం ఇవ్వండి అనేది మంచిదే. అది దేనికి మంచిది? ప్రభుత్వం ఈ ఇచ్చే సమాచారం అధికారులు ఇచ్చే సమాచారాల్లో ఎక్కువ సమాచారం లభ్యం కావట్లేదు, మా వద్ద అందుబాటులో లేదు అని ఇస్తున్నారు ఎక్కువ, అంటే తప్పించుకునే మార్గం. రెండోది, సమాచారం ఒకటడితే ఒకటి ఇస్తున్నారు, సూటిగా ఇవ్వట్లేదు, దీని మీద అప్పీలు వెళ్తున్నాయి. ఇందుకోసమే మేము ఇచ్చాము, మీరు అవగాహన తెలుసుకొని పై అధికారుల సలహా తీసుకొని ఏదో మంచి సమాచారం ఇవ్వండి అని చెప్పడానికే మేము ఇచ్చామని చెప్పి మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు సమర్థించుకోవచ్చు. ఇస్తే మరి సెక్షన్ 5 సబ్ సెక్షన్ 1 ఎట్లా వర్తించుద్ది దీనికి? అసలు దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు కదా. అంటే ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఒక సర్క్యులర్ విడుదల చేసేటప్పుడు ఏ సెక్షన్ కింద వర్తించిందో ఆయనకి అవగాహన లేదు, ఇక కింద ప్రజా సమాచార అధికారికి పై అధికారులకి ఏం అవగాహన ఉంటదండి? ఏం ఉండదు. అంటే అవగాహన లేని ప్రభుత్వ అధికారులు మేము అని పరోక్షంగా సోమేష్ కుమార్ గారు IAS గారు తెలియజేశారు.
రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి పై అధికారుల యొక్క అనుమతి లేకుండా వారికి సమాచారం ఇవ్వకుండా మరి అడిగిన సమాచారాన్ని ఇవ్వద్దు అని అంటే రెండో కోణం కనుక కనిపిస్తుంది. మరి ఒకవేళ పై అధికారి ఆ యొక్క సెలవులో ఉంటే, ఒకవేళ మరి దూర ప్రాంతాలకు వెళితే లేదా క్యాంపెయిన్స్ మీద వెళితే అతను వచ్చేంత వరకు ఆ యొక్క సమాచారం ఆగిపోయే అవకాశం లేదంటారా? అసలు సమాచార హక్కు చట్టంలో పై అధికారుల పర్మిషన్ తీసుకోమని ఎక్కడా లేదండి. అందులో ఏముందంటే సమాచార హక్కుకి ప్రభుత్వ కార్యాలయం ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఏ స్థాయి కార్యాలయం అయినా కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా 2005 అక్టోబర్ 12 నాటికే ప్రజా సమాచార అధికారులను నియమించాలి. ఆ తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, మారుతూ ఉంటారు. మారిన ప్రతి ఒక్కళ్ళకి ఆ డ్యూటీ అప్పగించేటప్పుడే వాళ్ళకి అవగాహన కల్పించి అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే నియమించాలి. అది సెక్షన్ లో ఉంది. అవగాహన కల్పించిన వాళ్ళనే దానికి నియమించిన తర్వాత, ఉదాహరణకి తహసీల్దార్ ఉన్నారనుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్ లో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉంటే తహసీల్దార్ గారికి వివిధ పనులు ఉన్నప్పుడు దాన్ని డిప్యూటీ తహసీల్దార్ గారికి అప్పగిస్తారు బాధ్యతలు. ఆ బాధ్యతలు అప్పగించేటప్పుడే దాని మీద శిక్షణ ఇచ్చి అప్పగించాలి. అప్పుడు ఆ డిప్యూటీ తహసీల్దార్ కంటే తహసీల్దార్ గారికి అవగాహన ఉండదు, అది క్లియర్. అంటే నాకు పై అధికారి అనుమతి తీసుకోవాలని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు ప్రజా సమాచార అధికారిగా అక్కడ విధులు నిర్వహిస్తూ తహసీల్దార్ గారి అనుమతికి పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టినా వీరికంటే వారికి అవగాహన లేదని ఆ విధులు అప్పగించేటప్పుడే తెలిసిపోద్ది. అంటే అవగాహన ఉన్న వాళ్ళకి బాధ్యతలు అప్పగించి అవగాహన లేని వాళ్ళని అనుమతి తీసుకోవటం అంటే చట్టాన్ని వక్రీకరించడం తప్ప ఇంకో మార్గం లేదు. రెండోది, అవగాహన లేక వాళ్ళు సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే అప్పీల్ చేసుకోవడానికి పై అధికారు ఆ సంబంధిత అధికారి పై అధికారి ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటారు, ఆర్డీఓ గారు ఉంటారు, అక్కడ అప్పీల్ చేసుకుంటాం. అంతేగాని మధ్యలో తహసీల్దార్ గారి అనుమతి అక్కర్లేదు. ఎస్ఐ గారికి దరఖాస్తు చేస్తే ఎస్ఐ గారో లేదంటే ఏఎస్ఐ గారో అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి దీని మీద పట్టు అవగాహన ఉంటేనే డ్యూటీ అప్పగించాలి. డ్యూటీ అప్పగించి అంటే మోటుగా చెప్పాలంటే ఒకళ్ళకి తాళి కట్టి ఇంకోళ్ళ సలహా తీసుకొని సంసార వ్యవహారాలు మాట్లాడటం ఎంత అక్రమమో ఇది కూడా అంతే అండి. ఓకే శంకర్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ప్రజా సమాచార అధికారికి కొన్ని పవర్స్ అంటూ ఇవ్వడం జరిగింది మొదటి నుంచి. మరి ఇప్పుడు వచ్చిన తాజా ఆదేశాల మేరకు, తాజాగా వచ్చిన జీవోల మేరకు మరి ప్రతి విషయాన్ని కూడా పై అధికారిని ఇప్పుడు సంప్రదించాల్సిన అవసరం ఉంటే మరి ఈయనకి స్వయం ప్రతిపత్తి తగ్గిపోయినట్లే కదా, ఏమంటారు? తగ్గిపోయినట్టు ఒకటైతే ఇది చట్టాన్ని వక్రీకరించి అసమర్థులు అలసత్వం వహించే వాళ్ళు బాధ్యత లేకుండా ఉండే వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు అవుద్ది. ఇది పూర్తి చట్ట విరుద్ధం అండి. అసలు చర్చ కూడా ఎట్లా చర్చించాలని నాకు అర్థం కావట్లేదు. ఆయన ఉత్తర్వులు జారీ చేసిన దాంట్లో సెక్షన్ 5(1) ఉంది. 5(1) ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకోవాలని గాని సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి ఎటువంటి సంబంధం లేదండి ఆ సెక్షన్ కి. అయితే అక్కడే సమాచారం ఇచ్చే అధికారులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ని, దానికి ఎవరినైనా ఆ సంబంధిత ఉన్నతాధికారి నియమించవచ్చు, ఆయనే ఉండవచ్చు. ఉండేటప్పుడు గాని నియమించేటప్పుడు గాని అవగాహన ఉన్న వాళ్ళని నియమించిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళ అనుమతి తీసుకోవటం అనేది చట్ట విరుద్ధం, అది చట్టానికి వ్యతిరేకంగా చేయటం ఒకటైతే, అసలు రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీల్లో ఉన్న సెక్రటరీలకి వాళ్ళే అక్కడ పిఐఓలు, వాళ్ళ ఉన్నతాధికారులు ఎంపీఓ. ఎంపీఓలకు గాని రాష్ట్రంలో ఉన్న 587 మంది ఎంపీఓలకు గాని రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీల సెక్రటరీలకు గాని ఎటువంటి అవగాహన లేదు. పైగా ఆ సెక్రటరీల విధుల నిర్వహణకు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం అంటే వాళ్ళకి తెలియనే తెలియదు. అంటే వాళ్ళకి తెలియ చెప్పాల్సిన బాధ్యత వదిలేసి మీ పై అధికారుల పర్మిషన్ తీసుకోమని చెప్పడం అంటే దీన్ని డిలే చేయండి అని చెప్పడమే. డిలే చేయడమే కాదు, ఆ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఏమియ్యాలంటే పై అధికారుల సలహా మేరకు అనుమతి తీసుకొని చేయండి అన్నప్పుడు అనుమతి తీసుకోవడం సమాచారం ఇవ్వడం మొత్తం 30 రోజుల లోపల సెక్షన్ 7(1) ప్రకారం అమలు చేయండి, దాన్ని పరిగణలో తీసుకొని బాధ్యతగా వివరించి మీకు సమాచారం అందిన తక్షణమే మీకు అవగాహన ఉంటే ఓకే, లేదంటే పై అధికారులకు రాసి ఆ సమయం లోపల మీరు సమాచారం ఇవ్వాలి తప్ప సెక్షన్ 7(1) విస్మరించడానికి వీల్లేదు అని పేర్కొనాలి. అది లేదు అందులో.
అది ఉండాలి కదా, బాధ్యత అప్పగించేటప్పుడు జాగ్రత్త బిడ్డ అని చెప్పాలి. అది చెప్పకుండా నీ ఇష్టం ఆలోచించి చేసుకో అని అంటే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడం. ఇది ఇచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఈ భారతదేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా 370 యాక్ట్ దాన్ని డిలీట్ చేసేసిన తర్వాత అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఈ దుశ్చర్యకి, ఈ అవగాహన లేని చర్యలకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు పాల్పడ్డారు. దీనికి ముఖ్యమంత్రి గారి సహకారం అనుమతి లేకుండా చేయరని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా వీడిని దీన్ని మీ మంచి దీని మీద 2-3 రోజుల నుంచి నాకు మంచి అవకాశం ఇచ్చినా నేను వేరే పని ఒత్తిడిలో ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మంచి అవకాశం, మీరు చర్చకు అవకాశం ఇచ్చారు అంటే చట్టం ప్రజలకి మంచి ఉపయోగం జరగాలి, అమలు జరగాలనే చిత్తశుద్ధి ఉన్న మీలాంటి మాస్టర్ కీ టీవీ, అంబేద్కర్ టీవీ లాంటి వాళ్ళు మంచి చర్చ పెట్టారు. నాకు హ్యాపీగా ఉంది. దీన్ని విస్తృతంగా చర్చ పెట్టి అధికారులను కూడా కూర్చోబెడితే మీరు ముందుగానే తెలియజేస్తే నేను మీ స్టూడియోకి కూడా వస్తాను. ఒక మంచి సమాచార హక్కు చట్టం ఎట్లా అమలు జరగాలనో తెలిసిన అధికారిని పిలిపిస్తే అక్కడ చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మాత్రమే చేసిన ఉత్తర్వుగా మేము భావిస్తున్నామండి. రైట్ శంకర్ గారు, మరి ఇప్పటికే చట్టం కాస్త కూస్తో అమలవుతున్నది అనుకుంటే మరి అధికారిక సమాచారం అంతంత మాత్రంగానే ఉంది, అంత త్వరగా రావటం లేదు. మరి దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ యొక్క జీవో ఏదైతే ఉందో, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మరి వీటి ప్రకారం చూసుకున్నట్లయితే మరి తాజా నిర్ణయంతో అసలు సమాచారం బయటకు వస్తుందా లేదా అన్న ఒక కోణం బయటకు వినిపిస్తోంది, మీరేమంటారు? అయితే ఇక్కడ దాని మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించే కార్యకర్తల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఇట్లు ఇచ్చారు, మనం దరఖాస్తులు చేసి వాస్తవాలను బయటికి తీయలేమా అని అనుకుంటున్నారు. ఈ లోపల ఆకునూరి మురళి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది చట్టవిరుద్ధమని వెంటనే స్పందించారు. నేను కూడా మెసేజ్లు పెట్టాను, ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఈ రోజు ఉదయం కూడా నేను ఒక వీడియో పంపించాను. అయితే దీని మీద ఎంత అవగాహన, సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికే లేదని ఉత్తర్వుల ద్వారా తెలిసింది. నా అనుభవంలో చెప్పేది ఏమంటే, నేను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల సంఖ్యలు మాత్రమే ఇవ్వగలరు, వాటిలో చదువుకునే విద్యార్థుల సంఖ్యలు మాత్రమే ఇవ్వగలరు, అందులో పనిచేసే బోధన బోధనేతర సిబ్బంది సంఖ్యలు మాత్రమే ఇవ్వగలరని నేను లెటర్ పెట్టానండి. పెడితే వీళ్ళకి ఎంత అవగాహన లేదంటే, అంటే పాఠశాల ఉన్న పాఠశాల కమిషనర్కే రాష్ట్ర స్థాయి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వారి గారికి ఎంత అవగాహన ఉందో తెలిసింది ఏంటంటే, వాటన్నిటిని 33 మంది జిల్లా విద్యాది శాఖ అధికారులకు రాశారు. వాళ్ళు 587 మంది ఎంయూఓలకి రాశారు. వాళ్ళు ఏం సమాచారం, ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు, మా మండలంలో ఇన్ని పాఠశాలలు ఉన్నాయి, ఇట్లున్నాయని ఇస్తున్నారు తప్ప ఏమి ఇవ్వట్లే. నేను మళ్ళీ దానికి పంపించాను, ఇట్లా ఇవ్వడం కాదండి, మీరు రాష్ట్ర ఆఫీస్ కాబట్టి రాష్ట్ర ఆఫీసులో ఉన్న సమాచారం మొత్తం స్టేట్ వ్యాప్తంగా మీరు ఆపరేట్ చేస్తున్నప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నప్పుడు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంత బోధన బోధనేతర సిబ్బంది ఉన్నది అనేది షార్ట్ కట్ గా ఒక్క పేజీలోనే మీ దగ్గర సమాచారం ఉంటుంది, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదని ఇవ్వండి అని మళ్ళీ రాశారు. రాస్తే ఈ రోజు వరకు 3 నెలలైనా సమాచారం ఇవ్వలే. వీళ్ళకి ఏం అవగాహన ఉందండి, కింద ప్రజా సమాచార అధికారులు ఉన్నతాధికారులకి అనుమతి కోసం పంపితే వీళ్ళు ఏమిస్తారండి, వాళ్ళకే గురువులకే లేదు, కింద శిష్యులకి ఏముంటదండి, ఏముండదు. అంతేకాదు పోయిన 2018 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం, అత్యల్ప ఓట్లున్న నియోజకవర్గం, అత్యధిక పోలైన నియోజకవర్గం, అత్యల్ప పోలైన నియోజకవర్గం, అత్యల్ప మెజార్టీ వచ్చిన నియోజకవర్గం సంఖ్యలు మాత్రమే ఇవ్వగలరు. రెండోది, ఆ ఎన్నికల సందర్భంగా మొత్తం ఎన్ని డబ్బులు దొరికాయి, ఎంత బంగారం దొరికింది, దాన్ని ఏం చేశారు, సంఖ్యలు మాత్రమే ఇవ్వగలరు అని రాస్తే, వాళ్ళు ఎన్నికల రాష్ట్ర కమిషనర్ వారి కార్యనిర్వహణ, ఆ కార్యాలయ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో ఇది కూడా అదే. వాళ్ళందరూ కూడా జిల్లా ఎలక్షన్ అధికారులకు ఇచ్చారు, వాళ్ళు మండల అధికారులకు ఇచ్చారు, వాళ్ళు కట్టల కట్టలు పంపించారు, ఏ సమాచారం దొరుకుతుందండి. ఇంత అధ్వానంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో
సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ. కాబట్టి సిద్ధశుద్ధి లేని ప్రభుత్వం ఒకటైతే అభద్రతతోటి భయంతోటి ఇంకేమన్నా బయటకు వస్తాయేమో, రాబోయే ఎన్నికల్లో అవినీతి బయటకు వస్తుందేమో అనే అభద్రతతోటి మాత్రమే ఈ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చేటప్పుడు కూడా ఆ తొందరపాటులో అవగాహన లేకుండా తత్తరపాటుతోటి తప్పుడు సర్క్యులర్ ఇచ్చారనేది మేము ఆరోపిస్తున్నాం. ఇప్పటికే నేను ఇవాళ సోమేష్ కుమార్ గారికి లెటర్ కూడా రాశాను, రిస్ట్ పోర్ట్ చేశాను. అందిన వారం రోజుల్లోనే నేను ఫిల్లు కూడా నెక్స్ట్ వీక్లో హైకోర్టులో ఫిల్ చేయబోతున్నాను. అవగాహన లేని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారి మీద చర్యలు తీసుకొని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేసేటందుకు ఆదేశాలు ఇవ్వగలని చెప్పి హైకోర్టు వారిని విన్నవించేటందుకు నేను ఫిల్ చేయబోతున్నానండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.